హలో ఎస్, వెల్కమ్ టు టైమ్ ఫర్ అప్డేట్. ఈరోజు ఈ వీడియోలో మూవీస్ గురించి కొన్ని క్రేజీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. మిస్ కాకుండా వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్త వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదామంట. కొరటాల శివ మరియు జూనియర్ ఎడిటర్ గారి కాంబినేషన్లో వస్తున్న దేవరం మూవీ నుంచి ఇంకో షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. మన కొరటాల మామ ఎన్ని ఫైట్ సీక్వెన్స్ అయితే ప్లాన్ చేశారో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్ని ఫైట్ సీక్వెన్సే కంప్లీట్ అవుతున్నాయి, కానీ వేరే సీన్స్ అయితే ఎమోషనల్ డ్రామా అవన్నీ ఏమైతే కంప్లీట్ కాలేదనుకుంటా. ఇంకో వార్త ఏమంటే అల్లు అర్జున్ గారి డాటర్ వచ్చేసి ఇంకో కేమియో అయితే ప్లే చేస్తుందంట. శకుంతలం తర్వాత ఇది సెకండ్ సినిమా అనుకుంటా అల్లు రాహాది. అదే ఈ మూవీలో అయితే ఇంకొక రోల్ అయితే చేయబోతుందని వార్తలు అయితే వస్తున్నాయి. ఇంకా ఫైనల్ అయితే కాలేదంట. మరి చూడాలి ఈ మూవీలో నటిస్తుందా లేదో అనేది. ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో వస్తున్న సలార్ మూవీ ప్రొడ్యూసర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ అయితే తన అంటే రిజల్ట్స్ కోసం అయితే ఫుల్ టెన్షన్ అయితే పడుతున్నారంట. అంటే ఈ ప్రభాస్ గారి లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ చూసుకుంటే సాహో, ఆది పురుష, రాధేశ్యామ్ ఇవన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్స్ గా అయితే నిలిచాయి, కానీ సాహో కలెక్షన్ మాత్రం వచ్చింది, అది కూడా బాలీవుడ్ లో. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ మరియు ప్రొడ్యూసర్స్ అయితే భయపడుతున్నారంట సలార్ రిజల్ట్ ఏమవుతుందా అనేది. ఒకవేళ ఫ్లాప్ అయితే అయినా అంటే స్టోరీ అంతా ఏమైనా తేడా పట్టి ఫ్లాప్ అయినా కూడా అంటే డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రొడ్యూసర్స్ కి ఫుల్ లాస్ అయితే మిగులుతుంది. అందుకే మీ అందరికీ తెలిసిందే మహేష్ బాబు గారు ఎన్నో హార్ట్ ఆపరేషన్స్ మరియు డొనేషన్స్ అయితే చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళ డాటర్ సీతారా కూడా వాళ్ళ ఫస్ట్ టైం డొనేషన్ వచ్చేసి చారిటీకి అయితే డొనేట్ అయితే చేసిందంట. మన ప్రశాంత్ నీల్ గారు అయితే చిరంజీవి గారి డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు రామ్ చరణ్ మరియు చిరంజీవి గారు నటించిన బ్రూస్ లీ, రీసెంట్ గా వచ్చిన ఆచార ఏ మూవీ అయితే హిట్ అయితే కొట్టలేదు, కానీ చిరంజీవి గారి హోప్స్ మాత్రం ప్రశాంత్ నీల్ గారి మీద అయితే పెట్టుకున్నారు. అయితే ఇంకో వార్త ఏమంటే ప్రశాంత్ నీల్ గారు అయితే మల్టీ స్టారర్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. చిరంజీవి మరియు రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో వస్తున్న ఒక మల్టీ స్టారర్ అయితే ప్రశాంత్ నీల్ అయితే ప్లాన్ చేస్తున్నారు. మరి చూడాలి ఇది వచ్చేసి కేజీఎఫ్ యూనివర్స్ లో వస్తుందా లేకపోతే సపరేట్ స్టోరీ అయితే ఉంటుందా అనేది. వెంకి మూవీ మీలో ఎంతమందికి అయితే ఇష్టం? నాకైతే ఫుల్గా ఇష్టం. మెయిన్లీ ఆ ట్రైన్ సీన్ వచ్చేసి చాలా మందికి ఇష్టమై ఉంటుంది. అది చూస్తే చాలా మంది ట్రైన్లో అయితే ట్రావెల్ చేస్తుంటారు. కానీ ఈ మూవీ వచ్చేసి మళ్ళీ రిలీజ్ అయితే అవుతుంది డిసెంబర్లో. అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. తప్పకుండా వెళ్ళి చూడండి, ఎంజాయ్ అయితే చేస్తారు. రాజమౌళి మరియు మహేష్ బాబు గారి కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంఈ 29 మూవీ కోసం మహేష్ బాబు గారు అయితే 3 మంత్స్ ట్రైనింగ్ అయితే వెళ్ళిపోతున్నారంట. ఆయన వచ్చేసి బ్యాంకాక్ అయితే ఎంఎంఏ ట్రైనింగ్ అయితే వెళ్ళిపోతున్నారని వార్తలు అయితే వస్తున్నాయి. ఈయన వచ్చేసి గుంటూరు కారం మూవీ తర్వాత వెళ్ళిపోతున్నారంట. మరి వెంకీ, నితిన్ మరియు రష్మిక గారి కాంబినేషన్లో ముగ్గురులో ఒక కాంబినేషన్లో ఒక మూవీ అయితే రావాల్సిందేది, కానీ రష్మిక వచ్చేసి ఈ మూవీ నుంచి అవుట్ అయితే అయిపోయింది. అది ఎందుకంటే రష్మిక చేతిలో చాలా మూవీస్ అయితే ఉన్నాయి, అందుకే డేట్ ఇష్యూ వల్ల ఈ మూవీ నుంచి అయితే అవుట్ అయిపోయింది. ఇంకో వార్త ఏమంటే శ్రీలలో వచ్చేసి ఈ మూవీలో అయితే యాక్ట్ చేయబోతుందంట లీడ్ రోల్గా. పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ గారి కాంబినేషన్లో వస్తున్న బ్రో మూవీ నిజాం రైట్స్ అయితే మైత్రి మూవీ మేకర్స్ అయితే సొంతం చేసుకుంది. వాళ్ళు వచ్చేసి 30 crores అయితే సొంతం అయితే చేసుకున్నారంట నిజాం రైట్స్ అయితే. లోకేష్ కనకరాజ్ మరియు విజయ్ తలపతి గారి కాంబినేషన్లో వస్తున్న లియో మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. విజయ్ తలపతి గారి పోర్షన్ ఒకటే కంప్లీట్ అయిపోయిందంట. ఇంకా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ అని అనుకోవచ్చు, ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ అయితే ఆగిపోయింది. డైరెక్టర్ శంకర్ వచ్చేసి ఇండియన్ మూవీతో అయితే బిజీగా ఉన్నారంట, అందుకే ఈ మూవీ షూటింగ్ అయితే ఆపేశారు. ఇంకొకటి ఏమంటే మన హిట్ డైరెక్టర్ వచ్చేసి ఈ మూవీ కొంత సీక్వెన్స్ అయితే షూట్ అయితే చేస్తారంట. మరి చూడాలి ఆయనకిస్తే ఎంత బాగా షూట్ చేస్తారనేది. ఇంత పని ఇంత పెద్ద పనికి ఆయనకైతే అప్ప చెప్పడం అయితే నాకేం అర్థం కాలేదు. కానీ మరి RCA 16 వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ అంట. మరి విలన్ వచ్చేసి విజయ్ సేతుపతి. రిషబ్ శెట్టి గారు వచ్చేసి కాంతారా 2 పైన ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి ఈక్వల్ కాదు ప్రీక్వల్, అంటే కాంతారా ముందు ఏం జరిగిందో ఆ స్టోరీ అయితే ఉండబోతుంది. ఈ మూవీ షూటింగ్ వచ్చేసి ఇయర్ ఎండ్న అయితే స్టార్ట్ కాకపోతుందంట. మరియు క్యాస్ట్ అండ్ క్రూ మరియు కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుందని త్వరలోనే స్టార్ట్ అవుతుందని రిషబ్ శెట్టి గారు అయితే తెలియజేశారు. సో అంతే గైస్ ఇవాళ మూవీ అప్డేట్స్. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. వచ్చే అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.